हाई फ्रेंड्स वेलकम बैक टू इंटर तेलुगु क्रिमिनल्स पेर विनगाने गैंगस्टर्स रॉबर्स अलागे स्कैमल चेस्तू बैंक एग्गोट्टे वाळ्ळ गुरिंचि उंटारु मीरु एप्पुडैना अनुकुन्नारा इलांटि क्रिमिनल्स पनि चेसे वाळ्ळु एक्कुव डब्बु एवरु संपादिंचारनि ई रोजु मन चानल लो टापिक अदे प्रपंचंलो टाप 15 రిచెస్ట్ క్రిమినల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో లిస్ట్లో మొదటి పేరు నెంబర్ 15 ఫ్రాంక్ లూకాస్ ఇతను అమెరికాకు చెందిన ఒక డ్రగ్ డీలర్ ఇతను డ్రగ్ డీలింగ్ కెరీర్ స్టార్ట్ చేయకముందు చిన్న చిన్న దొంగతనాలు దోపిడీలు అలాగే చిన్న చిన్న గ్యాంగ్ ఫైట్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఇతని లైఫ్ ఇన్స్పిరేషన్గా తీసుకొని హాలీవుడ్లో అమెరికన్ గ్యాంగ్స్టర్ అనే మూవీ కూడా తీయబడింది 1970స్లో అమెరికాలో ఎక్కువగా ఇతను హెరాయిన్ ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఒక ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏం తెలిసిందంటే ఇతను 1955-75 జరిగిన వియత్నాం వార్లో చనిపోయిన అమెరికన్ సోల్జర్స్ యొక్క కాఫిన్ బాక్సెస్ అదే రెడ్ బాక్సెస్లో ఇతను హెరాయిన్ ట్రాన్స్పోర్ట్ చేశాడని చెప్పి చెప్పారు కానీ కొన్ని ఏజెన్సీస్ అలాగే ఇతను అనుచరులు చెప్పింది ఏంటంటే అదంతా ఫేక్ అని ఇతను ఎక్కువగా డ్రగ్స్ని ఫర్నిచర్ అలాగే గూడ్స్ బాక్సెస్లో ట్రాన్స్పోర్ట్ చేసేవాడని తెలిసింది ఇతను చేసిన డ్రగ్ ట్రాఫికింగ్ గాను అమెరికన్ గవర్నమెంట్ ఇతనికి 70 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది కానీ కొన్ని కారణాల తర్వాత దాన్ని 5 ఏళ్ళకి తగ్గించబడింది తిరిగి అతను 1984లో 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు ఇతను రీసెంట్గా 2019లో చనిపోయాడు ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఇతని ఆస్తి $52 మిలియన్ వరకు ఉంటుంది అంటే మన కరెన్సీ ప్రకారం 378 కోర్ రూపీస్ లిస్ట్లో నెక్స్ట్ పర్సన్ నెంబర్ 14 మేయర్ ల్యాన్స్కి ఇతను అమెరికాకి చెందిన ఒక ఫేమస్ గ్యాంగ్లింగ్ బిజినెస్ మ్యాన్ అలాగే గ్యాంగ్స్టర్ కూడా ఇతనికి ఒక నిక్ నేమ్ ఉంది అదే మాఫ్స్ అకౌంటెంట్ ఇతను ఎక్కువగా క్యాసినోస్కి అలాగే బ్యాంక్స్కి మధ్య మనీ లాండరింగ్ బిజినెస్ చేసేవాడు మనీ లాండరింగ్ బిజినెస్ అంటే చాలా ఫేమస్ పర్సన్ గ్యాంగ్స్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీని వేరే కంట్రీకి షిఫ్ట్ చేయడానికి వాడే పద్ధతి దీన్ని మన సైడ్ హవాలా అని కూడా పిలుస్తారు ఇది ఎలా నడుస్తుందంటే ఫర్ సపోజ్ మీరు 10 కోర్ రూపీస్ వేరే దేశానికి మీరు పంపాలనుకోండి మీ 10 కోర్ రూపీస్ని ఇక్కడ ఉన్న ఒక హవాలా చేసే ఒక ఆర్గనైజేషన్ లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్కి మీరు ఇక్కడ ఇస్తే వాళ్ళు మీకు ఇన్ ఎక్స్చేంజ్ ఒక నోట్ ఇస్తారు దాన్ని మీరు అదే ఏ దేశానికైతే మార్చాలనుకుంటున్నారో అక్కడ ఉన్న వాళ్ళ మనుషులకి ఆ నోట్ ఇస్తే వాళ్ళు అక్కడ రూపీ కరెన్సీ ప్రకారం ఆ మనీని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు దీనికి గాను అరౌండ్ సమ్ పర్సంటేజ్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఇది ఫుల్గా ఇల్లీగల్గా నడిచే బిజినెస్ 1990స్ టైంలో ఇతను ఎక్కువగా ఇదే బిజినెస్ చేసేవాడు ఇతను ఎక్కువగా లాస్ వేగాస్ అలాగే లండన్ క్యాసినోస్ నుంచి వచ్చే బ్లాక్ మనీని స్విస్ బ్యాంక్కి తరలించేవాడు 1990స్లో అమెరికన్ అండర్వరల్డ్ మాఫియా డాన్కి ఇతను ఒక మనీ కొరియర్లా పనిచేశాడు ఇతని మీద 1970స్లో అమెరికన్ గవర్నమెంట్ చాలా ట్యాక్స్ ఎవేషన్ కేసులు కూడా ఫైల్ చేసింది దీని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత ఇతను క్యూబాకి పారిపోయి తప్పించుకున్నాడు ఇతను ఎంత మనీ సంపాదించినప్పటికీ ఇతను చనిపోయే టైంలో ఇతని అకౌంట్లో కేవలం $35,000 మాత్రమే ఉన్నాయి ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఇతని ఆస్తి మొత్తం $400 మిలియన్ వరకు ఉంటుంది అంటే మన కరెన్సీ ప్రకారం అది 2,915 కోర్ రూపీస్ కానీ అంత డబ్బు ఏమైపోయిందో ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఇతని అనుచరులు చెప్పిన దాన్ని బట్టి చాలా వరకు అన్నోన్ బ్యాంక్ అకౌంట్స్లోనే ఆ డబ్బు ఉండిపోయింది ఆ డబ్బు ఏమైంది ఎక్కడికి వెళ్ళింది అనేది చాలా ఇప్పటివరకు మిస్టరీగా మిగిలిపోయింది లిస్ట్లో నెక్స్ట్ పర్సన్ నెంబర్ 13 ఆంథనీ సెలను ఇతను అమెరికాకి చెందిన ఒక ఫేమస్ గ్యాంగ్స్టర్ 1986 టైంలో ఇతను అమెరికాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ ఇతను తన యంగ్ ఏజ్లో అమెరికాలోని వన్ ఆఫ్ ది ఫేమస్ మాఫియన్ ఫ్యామిలీస్లో అయిన గినోవిసి ఫ్యామిలీ అండర్లో పనిచేసేవాడు వాళ్ళ అండర్లో 116th క్రూ కింద ఉండే టైగర్ మైక్ అనే అతని దగ్గర ఇతను అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు చాలా తక్కువ టైంలోనే గ్యాంగ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు 1959లో టైగర్ మైక్ మీద అలిగేషన్స్ తోటి అమెరికన్ గవర్నమెంట్ అతన్ని పట్టుకోవాలని చూసింది ఆ టైంలో అతను న్యూయార్క్ వెళ్ళి పారిపోవడం చేత ఆ గ్యాంగ్కి నెక్స్ట్ సెలోని హెడ్ అయ్యాడు ఆ తర్వాత గినోవిసి ఫ్యామిలీ అండర్లో అతను చాలా క్రైమ్స్ చేశాడు ఆ బిజినెస్లో తను ఎక్కువగా చేసింది లోన్ షార్కింగ్ మరియు గ్యాంబ్లింగ్ లోన్ షార్కింగ్ అంటే ఎక్కువ మొత్తంలో వడ్డీ రేట్లకి డబ్బును అప్పుగా ఇవ్వటం పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లకి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ హోల్డర్స్కి వాళ్ళు ఎక్కువ రేట్లు వడ్డీ రూపంలో మనీని అప్పుగా ఇచ్చేవాళ్ళు తిరిగి కట్టలేని పరిస్థితులు వాళ్ళ ఆస్తుల్ని బలవంతంగా వాళ్ళ దగ్గర లాక్కునేవాళ్ళు ఇది ఒక రకంగా మేజర్ ఇల్లీగల్ బిజినెస్ దాంతోపాటు న్యూయార్క్ సిటీలో ఉండే చాలా కన్స్ట్రక్షన్స్
కంపెనీస్ నుంచి వాళ్ళు ఇల్లీగల్గా మాఫియా ట్యాక్స్ ఎవ్రీ మంత్ వసూలు చేసేవారు. ఏ విధంగా జెనీఫెస్ ఫ్యామిలీ కింద అతను పనిచేస్తూ ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించాడు. ఇతను చేసిన క్రైమ్స్కి గాను ఇతనికి మరియు ఇతని ఆరుగురు అనుచరులకి 1987లో అమెరికన్ గవర్నమెంట్ 170 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఇతను జైల్లో శిక్ష అనుభవిస్తున్న టైంలో 1992లో ఇతను ఆరోగ్యం బాగోలేక ఇతను హాస్పిటల్లోనే చనిపోయాడు. ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఇతని ఆస్తి అరౌండ్ $600 మిలియన్ వరకు ఉంటుంది, అంటే మన కరెన్సీ ప్రకారం 4,376 కోట్ల రూపాయలు. లిస్ట్లో నెక్స్ట్ పర్సన్ నెంబర్ 12, డెన్నిస్ కోజ్లోవ్స్కీ. ఇతను అమెరికాకి చెందిన టైకో ఇంటర్నేషనల్ ఏ న్యూయార్క్ జెర్సీ అనే ఒక సెక్యూరిటీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ కంపెనీ యొక్క మాజీ సీఈఓ. ఇతను సీఈఓగా ఉన్న పీరియడ్ 1991 to 2001. ఇతను ఆ పీరియడ్లో ఎన్నో క్రైమ్స్ చేశాడు, అలాగే కంపెనీకి సంబంధించిన ఎన్నో ఫ్రాడ్ థింగ్స్ చేశాడు. కంపెనీకి సంబంధించిన మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇతను తన ఓన్ పర్సనల్ థింగ్స్ అలాగే ఖర్చుల కోసం వాడుకున్నాడు. ఆ మనీతో ఎన్నో లగ్జరీ స్పోర్ట్స్ ప్రాపర్టీస్ కొన్నాడు. అలాగే ఒక ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఏంటంటే ఇతను $81 మిలియన్ అన్ఆథరైజ్డ్ కంపెనీ నుంచి బోనస్ రూపంలో పొందాడు. దగ్గర ఉన్న లగ్జరీస్ థింగ్స్ చూసి ఇతనికి గోల్డెన్ పిగ్గీ అనే ఒక నిక్ నేమ్ కూడా ఇచ్చారు. ఇతను చేసిన ఈ క్రైమ్స్ అలాగే అలిగేషన్స్ కారణంగానూ ఇతనికి అమెరికన్ గవర్నమెంట్ 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఇతను ఇప్పటికీ మిస్టేట్ కరెక్షనల్ ఫెసిలిటీ అని న్యూయార్క్ జైల్లో ఇప్పటికీ తన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఇతని ఆస్తి అరౌండ్ $600 మిలియన్ వరకు ఉంటుంది, అంటే మన కరెన్సీ ప్రకారం 4,376 కోట్ల రూపాయలు. అలాగే లిస్ట్లో నెంబర్ 11, జాకిన్ గుజ్మాన్ లియోర్. ఇతన్ని షార్ట్గా ఎల్ క్యాప్ అని కూడా పిలుస్తారు. ఒక ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇతను ప్రపంచంలోనే అత్యధికంగా డ్రగ్స్ని ట్రాన్స్పోర్ట్ చేసిన డ్రగ్ ట్రాఫికర్. ఇతను మెక్సికన్ డ్రగ్ లార్డ్ అని కూడా పిలుస్తారు. ఇతను సైనోలా కార్టెల్ అనే ఒక క్రైమ్ ఆర్గనైజేషన్కి హెడ్ కూడా. ఇతను మెక్సికన్ నుంచి యునైటెడ్ స్టేట్స్కి అలాగే యూరోప్కి ఎక్కువగా డ్రగ్స్ ట్రాఫికింగ్ చేసేవాడు. ఇతను చాలా చిన్న వయసు నుంచే ఈ డ్రగ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. నేషనల్ బార్డర్స్లో ఉండే హిడెన్ టన్నల్స్ ద్వారా వీళ్ళు వేరే కంట్రీకి ఈజీగా ఈ డ్రగ్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. 1993లో మెక్సికన్ పోలీసులు ఇతన్ని డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా పట్టుకున్నారు. కానీ జైల్లో ఉండే అధికారులకి ఇతను చాలా లంచాలు ఇచ్చి 2001లో జైలు నుంచి ఈజీగా ఎస్కేప్ అయ్యాడు. తిరిగి 2004లో మెక్సికన్ పోలీసులు ఇతన్ని డ్రగ్ బిజినెస్ చేస్తుండగా పట్టుకున్నారు. కానీ 2015లో జైల్లో ఉండే ఒక హిడెన్ టన్నల్ని వాడుకొని ఇతను కొంతమంది ఖైదులతో పారిపోయాడు. యుఎస్ గవర్నమెంట్ ఇతని మీద $8 మిలియన్ రివార్డ్ని ప్రకటించింది. తిరిగి ఇతన్ని 2016లో మెక్సికన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను చేసిన క్రైమ్స్కి గాను ఇప్పుడు ఇతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పటికీ ఇతను యుఎస్ జైల్లో అడాక్స్ ఫ్లోరెక్స్ అనే ఒక మిలిటరీ కస్టడీలో ఉన్న ఒక జైల్లో శిక్షణ అనుభవిస్తున్నాడు. ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఇతని ఆస్తి ఆల్మోస్ట్ $1 బిలియన్ వరకు ఉంటుంది, అంటే మన కరెన్సీ ప్రకారం చూసుకుంటే ఇది 7,287 కోట్ల రూపాయలు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, మిగిలిన 10 మెంబర్స్ లిస్ట్ని నెక్స్ట్ పార్ట్2లో చెప్తాను. అంటిల్ దెన్ సీ యూ. వీడియో ఎండ్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మేము మా ఛానల్ కొత్తగా క్రైమ్ స్టోరీ స్టార్ట్ చేస్తున్నాం. ప్రపంచంలోని ఫేమస్ క్రిమినల్స్ అలాగే గ్యాంగ్స్టర్స్ యొక్క స్టోరీస్ అలాగే అన్సాల్వ్డ్ క్రిమినల్స్ కేసెస్ గురించి మేము మా ఛానల్లో వీడియోస్ పెడతాం. మీకు ఎవరి గురించి అయినా ఇలాంటి క్రిమినల్స్ లేదా ఒక క్రైమ్ స్టోరీస్ గురించి మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఆట్స్ జై హింద్.